சஜீவுடவை ஏசையா நின்னாஸ்ரயின்சின நீவாரிகி சஹாயுடவை ஸ்ருதி பரசித்திவே. சஜீவுடன் இயேசுக்రీస్తు நாமములో ఈ రోజున ఈస్టర్ మనం జరుపుకోవడానికి దేవాది దేవుడు సజీవు లెక్కలో మన నుంచి కృపతో నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు చక్కగా దేవుని యొక్క పాటలు పాడి దేవుని ఆరాధించుకుని మహిమపరుచుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథములో నుంచి, లేఖములలో నుంచి కొన్ని మాటలను మనము దేవుణ్ణి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి గ్రంథం, భూప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉండవచ్చు కానీ నేను చెప్తున్నటువంటి, నేను నమ్మినటువంటి, నేను పట్టుకున్నటువంటి గ్రంథము ఇది, పరిశుద్ధ గ్రంథం. నేను నమ్మిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆ దేవుని యొక్క నామములో ఈ ఒక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధమైన గ్రంథము మొదటి కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధమైన లేఖనంలో నుంచి, గ్రంథంలో నుంచి దేవాది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడేను ఆయన కేఫాకును తరువాత ఉన్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమును ఎంచుకొని లేదు గాని, మనుష్య పోలులుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను. బైబిల్ ఎవరి దగ్గర లేదు కదా, రిఫరెన్స్ చెప్పినప్పుడు ఒక మాట చదవండి అని చెప్పినాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఈ లోకంలో సర్వశక్తుడైన దేవాది దేవుడు ఎలా ఉన్నాడంటే, పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన రిక్తునిగా సర్వలోకములకు అధికారైన దేవుడు, ఆ దేవాది దేవుడు ఎలా వచ్చినాడంటే రిక్తునిగా వచ్చి ఉన్నాడు. రిక్తునిగా అంటే ఖాళీగా, ఎంటీగా, ఏమీ లేనివాడిగా, సమస్తానికి అధికారిగా ఉండి ఆయన ఏమీ లేనివాడిగా, ఆయన ఖాళీగా భూలోకంలో మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. మనం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనం చదువుకున్నట్టయితే చూడండి, కొలసీలు రాసిన పత్రిక పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుంచి మనం విడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంధకార సంబంధం అనబడిన ఈ లోకంలో ఆ సాతాను వశములో ఆదాము, మొదటి ఆదాము అనబడినటువంటి ఆదాము అవలు ఏది తినకూడదన్నారో, ఏది చేయకూడదన్నారో అది చేసినందువలన ఈ ఆజ్ఞ అతిక్రమం వలన పాపము వచ్చినది. పాపము భూలోకంలో ప్రతి మానవుల్లో కూడా అది సంచారం చేస్తున్నది. అంధకార సంబంధమైన అధికారము ఈ సాతాను అధికారంలో నుంచి విడుదల చేసి, భూ సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి, పర సంబంధమైన దేవాది దేవుని యొక్క స్వాధీనంలో చేసుకోవడానికి ఈ లోకానికి సర్వమెరిగిన దేవుడు, సర్వాధికారైన దేవుడు ఈ లోకంలోనికి రిక్తుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయి ఉండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఉంటున్నది, భూమి ఎలా ఉన్నదో అలాగే పరలోకం కూడా ఉన్నది. ఆ పరలోక రాజ్య నివాసులుగా మనం చేయటానికి ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడిగా ఆయన అంటున్నాడు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనగా ఉన్నది. హల్లెలూయా. ఆ కుమారుని దగ్గర ఏమున్నదంటే విమోచన. మనం విడుదల చేసి, విమోచించి, కడిగి శుద్ధీకరించి ఆ కుమారుని యందు మనకు విమోచనగా, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరి ద్వారా పాప క్షమాపణ అనగా, యేసు అనే ఈ మాటకు మొదటి మనం చూసినట్టే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించెను, ఆయన పేరు యేసు.
తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే దేవుని యొక్క పేరు ఏమంటే యేసు. ఆ యేసు అనే దేవుడు ఈ లోకానికి పాప సంబంధమైన పాప క్షమాపణ నుంచి మనకు విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడే అన్నాడు. అదే కొలసీలు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుడై ఉండి సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడంటే ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆకాశ మహాకాశాలు పట్టడానికి గొప్ప దేవుడు ఆయన సర్వ సృష్టికి కనిపించేటువంటి భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు, సముద్రము, సమస్త జలరాశులు, జీవరాశులు, సమస్త మానవానికి కూడా సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా ఆయన ఏమై ఉన్నాడంటే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ప్రారంభమైన ఆదిలో ఆయన అంటాడు, నేనే మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతేని కానీ యుగ యుగములు నేను సజీవుడై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఆది సంభూతుడైన దేవాది దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్న మాట సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉండి మన పాపముల నుండి విడిపించి రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట 16 ఏదైనా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. మృత్యుంజయుడైన దేవాదిదేవుడు 3 తిరిగి లేచినాడు. తిరిగి లేచిన దేవుడు అలా ఉండలేదు కానీ కేఫా అనే ఒక వ్యక్తికి కనిపించినాడు. అటు తర్వాత 12 శిష్యులకు కనిపించినాడు. అటు తర్వాత 500 కంటే ఎక్కువ మందికి ఒకేసారిగా కనిపించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము ఆ దేవాది దేవుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చినాడంటే రిక్తునిగా వచ్చినాడు, పట్టించుకుని వచ్చినాడు. ఈ భూలోకంలో ఏదైనా ఒక దేవుడు ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డరా, నేను నమ్ముకున్న దేవుడు పశువుల పాకలో జన్మించినాడు అని తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ప్రియ దేవుని బిడ్డరా, శిష్యుల పాదాలు పరిగెంతవరకు తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గర తను బాప్తిస్మ తీసుకోవడానికి కూడా తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, పశువుల పాకలో జన్మించడానికి తగ్గించుకున్నాడు. ఇంకా ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే ప్రియ దేవుని బిడ్డరా, మనందరి పాపముల నిమిత్తంగా కొరడాలకు అప్పగించుకున్నాడు. శిలువలో వేలాడుతూ ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించుము అనే వరకు కూడా తగ్గించుకున్న దేవాది దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ఇంకా ఎవరెవరు కనిపించినాడు, ఎంతవరకు ఉన్నాడు అని గమనించినట్టు పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి అపొస్తల కార్యము 1 దయచేసి మీ గ్రంథం ఉంటే మీ దగ్గర మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని తీసి ఒకసారి చూద్దాం. అపొస్తల కార్యము 1:3 మనం చూసినట్లయితే ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు ఎంతవరకు ఆయన ఉన్నాడు అని గమనించినట్లయితే ఇక్కడ ఆయన శ్రమ పడిన తరువాత 40 వరకు వారికి కనపడచ్చు. దేవుడికి మహిమ కలుగును కాక. చనిపోయి అలా ఉండే దేవుడు కాదు, కానీ నేను నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే చనిపోయి తిరిగి లేచి 40 వరకు కూడా కనిపిస్తూ ఉండే దేవుడు అన్నాడు. అదృశ్యమైన దేవుడు కాదు, కానీ మనకు ఆనాటి కాలంలో 2000 క్రితము యేసు ప్రభువు వారి భూలోకానికి వచ్చి మన పాపము నిమిత్తంగా శ్రమపడి చనిపోయి తిరిగి లేచి 8 ఉన్నాడంట. 40 పాటు ఆయన అగబడుతూ మరి వారి తనపరచు దేవుని రాజ్యముల గురించినటువంటి బోధ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు దేవుని బిడ్డలారా నమ్మవలసినటువంటి విషయం ఏమిటంటే ఆయన చనిపోయాడు మన పాపముల నిమిత్తంగా, చనిపోయి సమాధి చేయబడినాడు. 3 శుక్రవారం శుభ శుక్రవారం నాడు చనిపోయినాడు. ఆ మరలా 3 అనబడిన ఆదివారం ఉదయాన్నే తెల్లవారుజామున తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు. లేచి ఆయన ఒక మరి శిష్యుడికి కనిపించినాడు. తర్వాత 500 కంటే ఎక్కువ మందికి కనిపించినాడు. అటు తర్వాత 40 పాటు ఆయన కనిపిస్తూ పరలోక రాజ్యముల గురించి ఆయన ప్రకటన చేస్తూ బోధిస్తూ ఉన్నాడు. అనేక ప్రమాణములు చూపించి వారికి తన్ను తానుగా సజీవుడిగా ఆయన కనపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సజీవుడిగా ఆయన కనిపించుకున్నాడు. ఎలాంటి అంటే ఈ రోజున దేవుని బిడ్డలారా, మనుషులు ఈ భూమి మీద బతికేది అబద్ధం, చనిపోయేది మాత్రం నిజం.
ఈ భూమి మీద దేవాది దేవుడు మన కొరకు ఏం చేసినాడంటే ఇంకా పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన ఎవరి కోసం వచ్చినాడు, ఎందరి కోసం వచ్చినాడు చూస్తే చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్న ప్రకారంగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనేను. అందుచేతను పరలోకమందును వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అను దేవుని యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లుగా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మోకాలు ఆయన తట్టు వంగాలని, ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలన్నంత వరకు కూడా తగ్గించుకుని మనందరి యొక్క పాపాన్ని పరిహరించిన దేవుడు, గుర్తించేడే తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు నా యేసు క్రీస్తు ప్రభు వారై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధమైన గ్రంథంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో కూడా ఒక్కసారి చదువుకుందాం. మీరున్న స్థలంలోనే మీ గ్రంథం తెరిచి ఒకసారి పరిశుద్ధమైన లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22-23 వచనాన్ని చదువుకుందాం. బూదిగంత పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు ఉన్నటువంటి నివాసం చేస్తున్నటువంటి ప్రజలారా, జనులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన చూసి రక్షణ పొందాలంటే, నేను చచ్చిపోయాను మీ పాపాల కోసము, తిరిగి మళ్ళా లేచాను కాబట్టి నా వైపు చూసి మీరు రక్షణ పొందాలి. ఎవరెవరు అంటే బూదిగంత నివాసులారా, ప్రతి మోకాలు ఆయన తట్టు వంగాలని, ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవాలనేటువంటి యేసుక్రీస్తు నామంలో ఆయన అంటున్నారు, బూదిగంత నివాసులారా, సర్వలోక నివాసులారా, సర్వ ప్రజలారా, సర్వ జనాంగమా, ఆయన చూసి ఏం పొందాలంట, రక్షణ పొందాలి. కరోనా వైరస్ ద్వారా గడగడలాడిపోతున్నటువంటి ప్రజాగణానికి చెప్తున్నారు దేవుని మాట ఏమిటంటే, ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. బతికేది అబద్ధం, చనిపోయేది నిజం, కానీ ఆయన రక్షణ లేకుండా చనిపోతే ఒక రోజున మనకు నరకం ఉన్నది. అదేవిధంగా మనం చదువుకుందాం 23వ వచనం కూడా చదువుకుందాం. నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడిని నేనే, దేవునికి మహిమ కలుగును గాక. చప్పుడుగా దేవుని చెప్తాం, మీరున్న ఇంట్లోనే నేనే దేవుడను, మరి ఏ దేవుడు కూడా లేడు. ఎందుకు ఆయన అంత రూఢిగా మరి సూటిగా చెప్పవలసిందంటే, ఈ భూ ప్రపంచంలో దేవుడు అనబడిన వాడు కానీ, నరుడు అనబడిన వాడు, ఎవరు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు, చనిపోయినోడు కానీ తిరిగి లేచినటువంటి వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఆయన అంటున్నాడు, బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. ఈరోజు సత్యాన్ని గుర్తించారు కలిపే దేవుడు బిడ్డారా, సృష్టిలో ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని, ఆయన ద్వారానే సమస్తము కలిగినవని, ఆయన ఆది సంపూర్తులని, సర్వాధికారైన దేవుడు. ఎందుకు సర్వాధికారం అంటే, చనిపోయినా తిరిగి లేవడానికి ఆయనకు ఆ శక్తి ఉన్నది. ఎందుకు చనిపోవలసిందంటే, ఆదిలో ఉన్నటువంటి ఆ నరుడు, ఆ దేవుని చేత తన రూపంలో తన చేతితో చేయబడిన ఆ నరుడు చేసిన పాపానికి పరిహారంగా మరి 2వ ఆదామాల మీద యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి పాపముల నిమిత్తంగా చనిపోయాడు, సమాధి చేయబడినాడు, 3వ రోజున మృత్యుడిగా తిరిగి లేచిన నా దేవుడు మాట్లాడుతున్న మాట, బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూసి రక్షణ పొందింది అన్నటువంటి మాట నా దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా, నా ఎదుట ప్రతి మోకాలు వంగాలి. అది అధికారైనా సరే, అది అధికారం లేని వాడైనా సరే, అది ఎంత కులహీనుడైనా కులవంతుడైనా, ఎంత ధనవంతుడైనా ధనము లేని వాడైనా, ప్రపంచంలో ఎవడైనా సరే ఆ యొక్క నామములో, యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందాలి, యేసుక్రీస్తు నామములోనే రక్షణ పొందాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజున దేవాది దేవుడు అంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి, ప్రతి మోకాలు నా తట్టు వంగాలి. ఎంత అధికారైనా, ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా సరే అంటున్నాడు, ప్రతి మోకాలు కూడా యేసు నామంలో వంగాలని, ప్రతి నాలుక
యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని ఈ రోజున ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి మాట కారణం ఏమిటంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన చనిపోయినాడు కానీ యుగయుగములు ఎలా ఉన్నాడంట, యుగయుగములు ఎలా ఉన్నాడంట, సజీవుడిగా ఉన్నాడు. దూరం ఉన్నాడు మాట్లాడగా సజీవుడైన దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన యుగయుగములో సజీవుడిగా బ్రతికే ఉన్న దేవుడు. ఈ రోజున ప్రే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే మన పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మొదటి తెస్సలోనికి పత్రిక 4:13 నుంచి చదువుకుంటే, మొదటి తెస్సలోనికి పత్రిక 4:13, సహోదరులారా, ఆ వాక్యాన్ని గ్రహించినటువంటి ఒక పౌలు గారు ఒక భక్తుడు అంటున్నాడు, ఓ నా ప్రియ సహోదరులారా, మనం ఎవరు నమ్మినామంటే సర్వశక్తుడైన దేవుణ్ణి నమ్మినాం. మనం ఎవరు నమ్మినంటే మన పాపాల నుంచి విడిపించి నిత్యజీవిగా తిరిగి లేచిన దేవుని నమ్మినాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, నా ప్రియ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఏడవకూడదు. హల్లెలూయా. గత గుడ్ ఫ్రైడే రోజు మనం చాలామంది ఏడ్చినాం. మన యేసు ప్రభువు వారు చనిపోయాడని చాలామంది బాధపడినాం, ఏడ్చినాం, చాలా ప్రలాపించినాం. ప్రియ దేవుళ్ళారా, దానిలో ఆ మాటలో ఏమన్నదంటే గుడ్ ఫ్రైడే అంటే దాని అర్థం ఏమిటంటే శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు సజీవుడు. ఆయన చనిపోయాడు కానీ యుగయుగంలో సజీవుడిగా ఉన్నాడు, తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ప్రియ దేవుళ్ళారా, ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రోజుల వరకు కనబడిన దేవుడు, 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించిన దేవుడు నా దేవుడు. కాబట్టి అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడవద్దు. నిమిత్తము చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు చనిపోయి తిరిగి లేచాడు. తప్పకుండా మనం చెప్తాం హల్లెలూయా. యేసు ప్రభు వారు మన పాపముల నిమిత్తంగా చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. చనిపోయాడు ఎవరి కోసం అంటే మన పాపముల కోసమై చనిపోయి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. మేము యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినయడలా, అదే ప్రకారంగా యేసు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. జరిగిపోయిన దాని గురించి మనం బాధపడకూడదని, జరగబోతున్న కాలాల గురించి బాధపడుతున్నాం. మనము ఏమంటున్నామంటే వారు చనిపోయారని మీరు బాధపడవద్దు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన వారిని వెంట పెట్టుకుని మళ్ళా వస్తానన్నాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆరోహణమైనాడు. ఆయన లూకా సువార్తలో చివరి మాటలు మనం చూసినట్లయితే ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన దేవుడు మళ్ళా తిరిగి వస్తానన్నాడు. వస్తానన్న ఆ యేసుక్రీస్తు ప్రభు వారికై కొరకై మనం సిద్ధంగా ఉండాలని. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడవద్దు. ఇతరులు అంటే రక్షణ లేని వారు, దేవుని ఎరగినటువంటి వారు, యేసు ప్రభు వారి గురించి తెలనటువంటి వారు ఏడ్చినట్లుగా మీరు ఏడవద్దు. మరణం గురించి ఏడవద్దు. మరణం ఒక నిద్ర లాంటిది, మరణం ఒక మనం ప్రమోషన్ ఇచ్చేది. ఈ మరణం గురించి మీరు ఎప్పుడు కూడా బాధపడవద్దు, ఎందుకంటే ఆయన చేసి చూపించినాడు. హల్లెలూయా. మరణము జయించి లేచాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మరణమును జయించిన దేవాది దేవుడు, మీరు దాని గురించి బాధపడవద్దు. నేను చనిపోయాను తిరిగి లేచాను, దాని గురించి మీరు చింత పడవద్దు. అది ఎవరు ఏడవాలంటే, ఎవరు బాధపడాలంటే ఈ రోజున ఈ లైవ్ ద్వారా ఎవరెవరు చూస్తున్నారో, రక్షణ లేని వారు, దేవుని ఎరగినటువంటి వారు, దేవుని గురించి తెలియనటువంటి వారు ఏడవాలి. సహోదరులారా, రక్షణ పొందిన నా సహోదరులారా, నా ప్రియ బిడ్డలారా, మీరు రక్షణ లేని వారి వల్ల ఏడవద్దు. అయితే ఏమంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచడని మనము నమ్మిన ఎడలా. హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం భూదిగంత నివాసుల కోసమై చనిపోయి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏడవద్దు, దుఃఖపడవద్దు, బాధపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యువతికాల సమయంలో ఆఫ్ చేసే మైక్ ఆఫ్ చేసే. యువతికాల సమయం ముందు
దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటల్లో మనం గమనించినట్లయితే నిరీక్షణ లేకుండా ఉన్నవారిలాగా మనం బాధపడవద్దు అని మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి నిరీక్షణ లేదు అంటే రక్షణ లేని వారి గురించి మనము బాధపడినట్టుగా మనం బాధపడకూడదు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరలేము. హల్లెలూయా. ఈ రోజున ఒక మరణం అనేది ప్రతి క్రైస్తవులకి ఒక ప్రమోషన్ లాంటిది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా చేసి ఆ ప్రమోషన్ పుచ్చుకుని పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఈ రోజున ఆయన నమ్మినటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటల చేత మనం బలపరచుకోవాల్సిన మాట, నిరీక్షణ లేని వారి వరే, రక్షణ లేని వాళ్ళ వరే, దేవుని ఎరగినటువంటి వాళ్ళ వలే, దేవుని నమ్మనటువంటి వాళ్ళ వలే మనం ఏడవకుండగా ప్రభు సమూహంలో మృత్యుంజని తిరిగి లేచిన దేవుడు నన్ను నిన్ను కూడా ఆ పరలోక రాజ్యంలో రెండవ రాకడంలో పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడని విశ్వాసంతో మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చనిపోయిన వారి కంటే, ప్రభు నమ్మి చనిపోయిన వారి కంటే ముందుగా మనం వెళ్ళంగానే నిజంగా సజీవులుగా నిలిచి ఉన్న మనము వారి తర్వాత మనం వెళ్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి అదే తెసలోనిక పత్రిక 4:16 మనం చూసుకున్నట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని ఘోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. హల్లెలూయా. ఆల్రెడీ ఒకసారి వచ్చినాడు, మన పాపము నిమిత్తంగా దీనుడుగా రిక్తుడిగా వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన 500 మంది కంటే ఎక్కువ మందికి కనిపించి 40 రోజులు జీవించి పరలోక రాజ్యం నుండి బోధించి ప్రకటించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాడు. మరలా తిరిగి వస్తానన్నాడు. నిరీక్షణ లేకుండా మనం బ్రతకకూడదు, కానీ నిరీక్షణ కలిగిన వారి వలె మనందరం కూడా విశ్వాసంతో ఉండాలని, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి మరలా రెండవ రాకడలో వస్తానంటున్నాడు. నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలంటే ఆయన సూచనలు చెప్పినాడు. అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, అక్కడ తెగుళ్ళు అనేకమని వ్యాపిస్తావి. ఆ సమయాల్లో నేను ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ ఈ రాకడకు సూచనలు అయి ఉన్నాయన్నాడు. హల్లెలూయా. ప్రభు రెండవ రాకడ నిన్ను నన్ను కూడా కొనిపోవటానికి, పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఆయన రాకడకు సూచనలు అయి ఉన్నవి. ఈ రోజున కరోనా వ్యాధి మన ప్రపంచంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు, వినలేదు. ఈ రోజు ఇంత వింతలు జరుగుతున్నాయంటే కారణం ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. నిరీక్షణ కలిగి ఉన్నావా? నీవు నీ కుటుంబంతో ప్రభు రాకడ కొరకే సిద్ధపడి ఉన్నావా? రాకడలో నువ్వు సిద్ధపడి నిరీక్షణ కలిగి ఓపికగా ఉండకపోతే నీవు నీ కుటుంబం ఎత్తబడలేదు. ఎత్తబడకపోతే ఇక్కడ నిత్య నరకము. ప్రియ దేవుడారా, ఇలాంటి కరోనాలు ఎన్ని వస్తాయో ఎన్ని వస్తాయో మనకు తెలియదు, కానీ ప్రభు అనుమతి లేకుండా, ప్రభు చిత్తం లేకుండా ఏది కూడా జరగనే జరగదు. కాబట్టి ఈ రోజున ఇలాంటి వ్యాధి, ఇలాంటి తెగుళ్ళు వచ్చినాయంటే ప్రభు అనుమతిలోనే ఉన్నవి. దయచేసి దానికి లోబడి ప్రతి మోకాలు వంగాలన్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందని అన్నాడు. యశ గ్రంథంలో 1:2-3 ఓ ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారంగా చేసి దీని వారు నా మీద తిరగబడి ఉన్నారు. సృష్టికర్తను మర్చి లోకములను దేని కలిగి ఉన్నావు? ఈ లోకంలో ఘోరమైన పాపము, సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, దేవుని కలిగి మనం లేకపోతే ఘోరమైన పాపం. ఈ లైవ్ ద్వారా వింటున్న నీవు, నీ కుటుంబం కూడా రక్షణ పొంది ఆయన వైపు మోకాలించి ఆయనే దేవుడని ఒప్పుకోకపోతే నీకు రక్షణ లేదు. ప్రతి మోకాలైన తట్టు వంగాలని ఆయన ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన తట్టు వంగాలంటే, ప్రపంచంలో మన పాపముల కొరకు చనిపోయిన దేవుడు కానీ సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు మరెవడూ లేడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు కూడా లేడు అని మాట్లాడిన దేవుడి నామంలో ఈ రోజున నీవు రక్షణ పొందాలంటే ఆయన నామంలో వంగాలి, ఆయన నామంలో ఒప్పుకోవాలి అంటున్నాడు. భూతిగంత నివాసులారా అని మాట్లాడుతున్నావు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి గొప్పగా చేసినాను, వాళ్ళు నా మీద తిరుగుబడుతున్నారు. ప్రభుని ఎరగకపోవటం, ప్రభు సన్నిధికి రాకపోవటం, ప్రభుని తెలుసుకోకపోవటం, ప్రభు రక్షణ లేకపోవటం, అది దేవుని వ్యతిరేకము, ఘోరమైన పాపము. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపం నుంచి విడుదల పొందడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఒకటే ఒకటి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన ప్రభు ఈ పాపముల నిమిత్తంగా చనిపోయి తిరిగి లేచాడని మనం ఏం చేయాలంట? విశ్వాసము ఉంచాలంట. ప్రభు రాకడ అతి సమీపమున్నది. ఈ రోజు, రేపు, ఎప్పుడు, నేడు అని మనకు తెలియదు, కానీ ఆ రహస్య రాకడలో మనం ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తులందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. హల్లెలూయా.
వీరికి మొదటి ప్రమోషన్, ప్రభు నమ్మకం ఎవరు చనిపోయినారో వాళ్ళకి టికెట్ పరలోకానికి, అది మనకు ఉచితంగా ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం అనే టికెట్. ప్రభునం నుండి చనిపోయిన వాళ్ళకి మొదట టికెట్ ఉన్నది. హల్లెలూయా. ఆ మీదట సజీవమై నిలిచి ఉన్న నీ ఇంటిలో ప్రభును ఆరాధిస్తున్న నీకు కూడా ఆ టికెట్ను ఉచితంగా ఇచ్చే దేవుడై ఉన్నాడు నా ప్రభుల వారు. హల్లెలూయా. క్రీస్తునం నుండి మృతులైన వారు మొదట లేదు. ఆ మీదట సజీవమై నీ గ్రహములో నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఈ కుటుంబంలో నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబంలో ఏ ఒక్కరైనా రక్షణ లేకపోతే, ఏ దేవుని పిల్లారు, ఈ రోజైనా నేడే రక్షణ దినము. ఇప్పుడే మన ప్రభుని నమ్ముకోవాలి. ఎవరెవరు నమ్ముకోవాలంటే భూదిగంత నివాసులు అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మీదట మనము సజీవమై నిలిచిన మనము కూడా ప్రభు వాటిని కూడా ఎదుర్కొన్నకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడతాం. అది రాకడ సమయం. ఆ రెండవ రాకడ సమయంలో మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం ఈరోజు మనం వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఇలాంటి కరోనాలు కానీ, ఇలాంటి వ్యాధులు కానీ, ఇలాంటి తెగుళ్ళు కానీ, ఇలాంటి రోగాలు కానీ, జబ్బులు కానీ ప్రపంచంలో భూమి తలకిందులైపోయినా సరే మనం ఎలా ఉండాలంట, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెలుస్తామన్నా. హల్లెలూయా. చాలామంది భయపడిపోతున్నారు, చాలామంది కలవరం చెందుతున్నారు, చాలామంది భయాందోళనతున్నారు, చాలా రకరకాలుగా ఈ లోకంలో ప్రజలు అలమటించిపోతున్నారు. కారణం ఏమిటండి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడకు సూచనలు. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపకున్నది. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్ళు, రకరకాల మరి మార్పులు జరుగుతున్నాయంటే కారణం ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ప్రభు మాట సెలవిచ్చిన వాడు నెరవేర్చే దేవుడైనా. రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనము కూడా ఏముండాలంటే సిద్ధముగా ఉండాలి, నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. ఏ విషయంలో నిరీక్షణ? పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. వచ్చిన వాడు ఎలా వచ్చినాడంటే రిక్తులుగా తగ్గించుకున్న వచ్చినాడు. తగ్గించుకున్న వాడిని హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఎక్కడి వరకు హెచ్చిస్తాడు? పరలోక రాజ్యంలో తన ఒడిలో కూర్చున్న పెట్టే వరకు హెచ్చించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు. క్రీస్తు కూడా మన పాపము నిమిత్తంగా మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడిగా చచ్చిపోయే వరకు కూడా ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగినాడు. ప్రియ దేవుడు, ఈ లోకంలో ఎంతవరకు తగ్గించుకున్నాడంటే తన ప్రాణం పెట్టేంత వరకు కూడా తగ్గించుకున్న దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నా యేసు ప్రభులు వారై అన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉండాలంటే 17వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికి పత్రిక 4:17 ఆ మీదట సజీవమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదాము. ప్రపంచంలో ఎన్నో వాహనాలు ఉన్నాయి, ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, ఎన్నెన్నో జీవిస్తున్నాం, ఎన్నెన్నో కలిగి సుఖ జీవితాలకు ప్రయాణాలతో మనం సుఖభోగాలతో మనం జీవిస్తున్నాం. అయితే ఈరోజున అవన్నీ కూడా ఆగిపోయి హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆగిపోయినట్టే కారణం ప్రియ దేవుడారా, మనుషుడు జ్ఞానంతో తయారు చేసిన ఏ ఒక్కటైనా ఒక రోజుకి ఇలా ఆగిపోవాల్సిందే, ఇలా పనిచేయకుండా ఉండిపోవాల్సిందే. పరిస్థితుల్లో తారుమారు చేసే శక్తి నా యేసు ప్రభుల వారికి ఉన్నది. కాబట్టి ఈ రోజున ఆయన లేకుండా ఏదీ కలగలేదు. మనుషుడు జ్ఞానంతో రకరకాలుగా అనేకమైన యంత్రాలు తయారు చేస్తూ, రకరకాలుగా ప్రాణాలు కాపాడుకోవాలని రకరకాల మెడిసిన్స్ తయారు చేస్తూ, రకరకాలుగా ఎంజాయ్గా జీవిస్తున్న కాలాల్లో ఆయన అంటున్నాడు, నీ జ్ఞానము, నీ తెలివి, నీ ఆలోచన, నీ భక్తి, నీ శక్తి అంతా కూడా జీరో, శూన్యం. ఈరోజు వరకు కూడా మెడిసిన్ కనుక్కోలేకపోయినారు. చిన్న పురుగును పంపించి ఈ రోజున మనుషులు గడగడలాడించినటువంటి దేవాది దేవుడు ఆ చిన్న పురుగుకి మందు కనుగొనలేక శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, జ్ఞానులు ఎంతోమంది తలకిందులై తపస్సు చేస్తున్నారు ఇంతవరకు కూడా. హల్లెలూయా. నా దేవుడు అనుమతిస్తే చిన్న పురుగును కూడా నువ్వేమి చేసే శక్తి నీకు చాలదు. కాబట్టి దేవుని ఆధీనం స్వాధీనంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ వాహనం కూడా నడవకుండా ఆపేసే శక్తి నా దేవుడు చిన్న పురుగు ద్వారా మనుషులందరూ కూడా బంధించేసినాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశంలో పట్టడానికి, దేవునికి పరలోక రాజ్యానికి చేరటానికి ఏ వాహనం పనికిరాదు అని నిరూపించినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హెలికాప్టర్ అయినా, రాకెట్ అయినా, విమానమైనా, రైలైనా, బస్సు అయినా, ఏసీ అయినా, నాన్ ఏసీ అయినా, ఏదైనా సరే ప్రపంచంలో ఏ వాహనం కూడా ఆయన కనుగొన్నటువంటి, తయారు చేసిన, సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి ఏ వాహనం కూడా మనుషులు జ్ఞానం పెట్టి తల్లకిందులుగా తపస్సు చేసి తయారు చేసిన ఏ వాహనం కూడా అక్కడ చేరలేదని నా దేవుడు నిరూపించుకోగలిగినాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జ్ఞానంతో సంపాదించినా, నువ్వు జ్ఞానంతో చేసుకున్నా, నువ్వు అనేక తెలుగులు ఉపయోగించి, అనేక ప్రణాళికలు కలిగి, అనేక సైంటిస్టులుగా నువ్వు చదివి
నీ పొరపాటు చేసుకుని ఎంత తయారు చేసినా అవి ఏవి కూడా ఒక రోజు పనికి రాకుండా అయిపోతాయి అంటానికి నిరూపించిన దేవుడు మా యేసు ప్రభు తప్పకుండా దేవుని చెల్లిద్దాం. ఈ రోజున పేరు దేవుని బిడ్డరా, మేఘముల మీద మమ్మల్ని కొనిపోతాడంట. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రపంచంలో ఏవేవో కనుగొని వాహనాలతో ప్రయాణమవుతున్న ఏది కూడా ఆయన ఉన్న స్థలానికి చేరుకోలేదు. నేను సృష్టించిన నా మేఘము నా ఆత్మే నా సన్నిధికి చేరుకుంటాయని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు నిరీక్షణ కలిగి ఉంటే ఒక రోజున బతుకున్నా కరోనా వ్యాధుల్లో కానీ ఇట్లాంటి వ్యాధులు ఎన్ని రోగాలు వచ్చినా చనిపోయినా మనం ఎలా ఉంటామంట, మేఘాల మీద కొనిపోబడదు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఎంతకాలం ఉంటామంట, మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము సజీవుడై చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు స్వామి ఒడిలో మనం జీవిస్తాము. దేవుడికి మహిమగా చెప్పలకు దేవుడు చెందుతాం. కైశవా ఏమంటున్నాడు, కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా ఎంతకాలం ఎక్కడ ఉంటాం, ఎంతకాలం భయంతో జీవిస్తాం, ఎంతకాలం అధైర్యంతో జీవిస్తావు, ఎంతకాలం అపనమ్మకంతో జీవిస్తావు, ఎంతకాలం భూమి మీద బిక్కు బిక్కుమంటూ ప్రాణభీతితో బాధిస్తావు. నా దేవుడు అంటున్నాడు, సదాకాలము నేనుండే రాజ్యములో జీవిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, సదాకాలం ఉండే ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ఏమిటంటే, యేసు ప్రభు వారు నా పాపముల నిమిత్తంగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంటే నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా నువ్వు ఎక్కడున్నా సరే ఈ మాటలు వింటున్న నీ హృదయంలో ఒక్కటే ఒకటి, యేసు ప్రభు వారు నా పాపాల కోసమై ఈ లోకానికి వచ్చి నా పాపాల కోసమై చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడి ఆరోహణమై వెళ్ళాడా అని నువ్వు నమ్మితే నువ్వేమవుతావంట, రక్షించబడతావు. కాబట్టి ప్రియ దేవుడా, ఈ మాటల చేత ఒకరినొకరు మాదరించుకోండి. తాళింప పొరుగుడు పొరుక ఉక్కిరా కాదు, ఈ మాటల చేత సజీవుడైన దేవుడు బతుకున్నా చనిపోయి ఏనుగంట ఏనుగు బతుకున్నా విలువే సచ్చినవి. ఎందుకు దానిలో విలువైనటువంటి ఎముకలు దంతాలు అవి ఉపయోగపడతాయి కాబట్టి బతికిన దానికి విలువే చచ్చిపోయిన విలువే. యేసు ప్రభువు వారిని మోసినటువంటి గాడిదకు ఏమొచ్చింది, విలువచ్చింది. ఈ రోజున పేరు దేవుని బిడ్డగా, యేసు ప్రభువు వారు అనబడినటువంటి వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడి వాక్యమై ఉన్న దేవాది దేవుని కలిగి ఉన్న మోస్తున్న సువార్తను ప్రకటిస్తున్న నీవు కూడా విలువైన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. అధైర్యపడకూడదు. ఈ రోజున ధైర్యంగా బతుకున్నా చచ్చిపోయినా ప్రభు ఆకలిలో నేను కూడా ఎత్తబడే గుంపులో ఉంటానని విశ్వాసంతో మనం ఉండాలి. కానీ ప్రియ దేవుడా ఇతరుల వలె, హల్లెలూయా, ఎవరంట మనం కాదు ఇతరులంటే రక్షణ లేని వారి వల్లే మనము బాధపడకూడదు దుఃఖపడకూడదు అంటున్నాను. ఎందుకంటే మరణాన్ని చేయించిన దేవుని మనం నమ్మినాం, మృత్యుంజడే తిరిగి లేచిన దేవుని నమ్మినాం, పర్లోక రాజ్యముల గురించి ప్రకటించి నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారని చెప్పిన దేవాది దేవుని యొక్క సన్నిధిలో సేవకులుగా బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి మనము వాళ్ళ వలె దుఃఖ పడకూడదు, వాళ్ళ వలె మనం ఏడవకూడదు, వాళ్ళ వలె అధైర్య పడకూడదు, వాళ్ళ వల్ల మనం భయము, వాళ్ళ వల్ల మనం చంకు భీతి దెంగ ఉండకూడదు. హల్లెలూయా. ఈ పునరుత్థాన పండుగ దినమందు సజీవుడై మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవాది దేవుణ్ణి నమ్మిన మనము ఎలా ఉండాలంట, అధైర్యపడకూడదు. ఎలా ఉండాలా, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అధైర్యపడి నీ ఇంటి పక్కన వాళ్ళతో చెప్పు, నా యేసు ప్రభు వారు చనిపోయాడు తిరిగి లేచాడు మృత్యుంజయుడిగా పరలోకం వెళ్ళాడు ఒకరోజు వస్తాడు నీవు నేను కూడా అక్కడ శాశ్వత కాలం. ఎంతకాలం అంట, యుగయుగములు. హల్లెలూయా. యుగయుగములు తరతరములు. దేవుని బిడ్డలారా, యుగాలకు మించింది తరాలు, తరాలకు మించింది యుగాలు. తరం అంటే నా తర్వాత నా బిడ్డ ఒక తరం, ఆ బిడ్డ తర్వాత నా మనవడు మనవరాలు రెండో తరం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, తరాలు కాదు కానీ యుగ యుగాలు ప్రభుత్వం నా చప్పుడు దేవుని చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఉన్న స్థలంలో ఒక్కసారి ఆలోచించేయి. సజీవుడైన దేవుణ్ణి మనం నమ్మినాం, ఏ విషయంలో కూడా మనం అధైర్య పడకూడదు. ధైర్యం కలిగి మనము ప్రభు కొరకై జీవించినప్పుడు నిజంగా మనకు ఆత్మకు రక్షణ, పరలోక రాజ్యానికి మనకు వారసులు. మొదటి ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథం 12 అధ్యాయము 7 వచనం ఒక మాట చదువుకుందాం.
కుమార్తె మనం గురించి ఈరోజు అపరంతాల గురించి మన్నైనది వెనుకలోనే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకి మరలా వెళ్ళును. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున లైవ్ ద్వారా నువ్వు ఎక్కడున్నా సరే మంటి శరీరంలో ఏం పెట్టినాడంటే ఆత్మను పెట్టినాడు. ఏ ఆత్మ అంటే ఆది కాలం 2:7 వచ్చి అంటాడు, ఎవడైనా యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాశకారంలో జీవవాయువును ఓదగా నడు జీవ చివరికి ఆత్మ. హల్లెలూయా. మనలో ఉండే ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనం యేసయ్యని నమ్మాలి అంటున్నాడు. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలా వెళుతుంది. భూలోకానికి వచ్చింది ఒకసారి, రెండోసారి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యానికి వెళుతుంది. ఎవరికి వెళుతుందంటే నమ్మిన వారికి సొమ్ము, నమ్మిన వారికి దుమ్ము. ఈరోజున పేరు దేవుని బిడ్డారు, ఒకసారి ఆలోచించేద్దాం. దేవాది దేవుడు ఈ మాటలు చేస్తా మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఏమని ఆదరించుకోవాలి? యుగ యుగములు ప్రభుత్వం కూడా మనము ఉంటాము, తరతరాలు యుగ యుగాలు. ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి కూడా ఉండే భాగ్యము ఏది మనకు కల్పిస్తుంది? ఏది కల్పించేది? ఇట్లా ఉంటేనా? చనిపోయిన వారు. ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు నమ్ముకుని చనిపోయిన వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. సజీవులుగా ఉంటే ఒకవేళ ఈ రోజు రేపు నేడు నాడు ఏ రోజు వచ్చినా మనం కూడా మన ఆత్మ మాత్రం ఆ యొక్క యుగ యుగాలు ఉండే దేవాది దేవుని రాజ్యానికి చేరుకుంటుంది. ఈ రోజున మనము ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, చాలా దేవుడు మనతో మాట్లాడినంతవరకు, ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన చూడండి, కొలసలు రాసిన పత్రిక 1:5, కొలసలు రాసిన పత్రిక 1:17 అంటాడు, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటికంటే ముందున్న దేవుడు మన దేవుడు. ఏదేనికంటే ఈ లోకంలో ఎంతోమంది ఇది ముందు అది ముందు అనుకుంటున్నారు. నా దేవుడు అంటే అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు. నిన్ను నన్ను పిలుస్తున్న మాట, మనల్ని ముందుగా ఎరిగిన దేవుడై ఉన్నాడు, మనం రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డరా, మనం దేనికోసం మనం ప్రయాసపడాలంటున్నాడంటే 3:10 కొలసలు రాసిన పత్రిక 3:1-2 చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, హల్లెలూయా హల్లెలూయా, భూమి మీద క్రైస్తవులకి రే దేవుని బిడ్డలారా చూసినట్లయితే, ఒకటి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అయితే భూమి మీద తల్లి గర్భంలో వచ్చిన ఒక జన్మ, రెండో జన్మ ఏంటంటే నమ్మి బాప్తిసం పొందటం రెండో జన్మ. ఈ రోజున కూడా ఇద్దరికి రక్షణ కార్యము జరిగినది. కారణం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరికీ వాళ్ళే ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఒకవేళ మేము ఈ లోకాన్ని వీస్తే ఆ రక్షణ లేకపోతే మేము పరలోక రాజ్యానికి వారసులము కామనే సంఘం వాళ్ళు గుర్తిరిగి చదువుకున్న ఇద్దరు పిల్లలు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా బాప్తిసం తీసుకున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు ప్రేరేపణ కలిగింది. ఈరోజు మేము బాప్తిసం తీసుకుంటే ధైర్యంగా బ్రతుకుతాము అనేటువంటి విషయము ఇక్కడ అన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. హల్లెలూయా. భూ సంబంధంగా భూమి మీద చూస్తే ఎన్నో కనిపిస్తున్నాయి, అయితే ఇవేవి కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. కానీ ఏది మనం తీసుకెళ్ళేదంట? ఏది తీసుకెళ్ళేది? పైనున్నది యెరూషలేము, అది మనకు తల్లి అయి ఉన్నది. ఈరోజు మనం గమనించినట్లయితే క్రీస్తుతో కూడా మనం లేపబడాలంటే పైన దేవుని వైపు మనం చూడాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఆయన ఏమంటాడంటే, ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, నీ నా రక్షణ కోసమై, మనందరి కుటుంబాల రక్షణ కోసమై, ప్రపంచ దేశముల రక్షణ కోసమై, భూమికంత నివాసుల రక్షణ కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని విజ్ఞాపనం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్టయితే క్రీస్తుతో కూడా లేకపడిన వారైతే పైన ఉన్న వాటిని మీరు వెదుగుడి. అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీద గానే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుని గుడి ఎలాగనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున నీళ్ళలో జల సమాధి చేసినాం. బాప్తిసం అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, అది ఆత్మీయ మరణం.
ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్టయితే ఒక మనిషి పుట్టిన కాంచి బుద్ధి ఎరిగినంత వరకు కూడా తెలుసు తెలియకో చేసిన ప్రతి పొరపాటుకు ఆ యొక్క జల సమాధి ద్వారా అవి శుద్ధి చేయబడుతున్నవి. ఆమేన్, హల్లెలూయా. నేలలో ఆ మనిషిని ముంచినాము అంటే ఏంటంటే నేలలో ఆ మనిషి కనిపించలేదు, మళ్ళా తిరిగి నూతన జన్మ. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, వారు బాప్తిసం తీసుకున్నప్పుడు నీటి ద్వారా వారు ఏమైనారంటే శుద్ధి చేయబడినారు, నీటి ద్వారా జల సమాధి చేయబడినారు, తిరిగి పునరుత్థానమై తిరిగి లేచినారు. వారికి నూతన జన్మ వారికి దేవుడు ప్రసాదించున్నాడు. పైన ఉన్న వాటినే మనం వెతకాలన్నాడు. ఏమన్నాడు ఆయన? మూడవ వచనం, రెండవ వచనంలో చూసినట్టయితే పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు భద్రత కలిగిన దేవుడు అన్నాడు. నీ నా ఆత్మల రక్షణ కొరకై మీ ఆత్మలు నరకానికి పోకుండా ఆయన ఎలా చేసినాడంట? దాచాడు, మన ఆత్మని భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇలాంటి వైరస్లు ఎన్ని వచ్చినా సరే మన ఆత్మకు మాత్రం చావు లేదండి. ఎక్కడ తీసుకెళ్ళడానికి దాచుతున్నాడు? పైన ఉన్న పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఏం చేస్తున్నాడు? సెక్యూరిటీ ఆయన దాస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. ప్రభు రాకడలో మనము ఎత్తబడే గుంపులు ఉన్నప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. దాచబడినటువంటి పరలోక రాజ్యంలోకి మన ఆత్మ చేరాలంటే మనం ఏం చేయాలంటే ప్రభుని విశ్వసించాలి, మనము నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే సృష్టికర్త అనే దేవుడు ఈ లోకానికి రిక్తునిగా వచ్చి సమాధి చేయబడి, పాపలు నిందితగా సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడిగా 40 రోజులు జీవించి ఆరోహణమైన దేవాది దేవుని కలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశము ఇస్తున్నాడు. ఈ అవకాశంలో నీవు నీ కుటుంబం కూడా రక్షణ పొంది ప్రభు రాజ్యంలోకి నీ ఆత్మ పరలోక రాజ్యంలో చేరటానికి ఒక అవకాశం ఇచ్చిన దేవాది దేవుణ్ణి ఒక్కసారి మన ప్రభు సముఖంలో మోకరించి ప్రభుని మనం అడుగుదామా? ఆ దేవాది దేవుడు అంటున్నారు, ప్రతి మోకాలు ఆయన తట్టువగాలని, ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని చెప్తున్న దేవాది దేవుడి సన్నిధానంలో సముఖంలో మనం ఎలా ప్రార్థన చేసుకున్నాం? దయచేసి తలలో నుంచి మీరున్న స్థలంలో ఈ లైవ్ ద్వారా వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి గమనించి తలుచుకుందాం. ప్రభువా, లేఖనముల ప్రకారంగా క్రీస్తు మన పాపములంతగా చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవా, నిన్ను ప్రభు తలంచుకోవడానికి, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క పునరుత్థాన పండుగ దినమందు ప్రభు మేమందరం కూడా ఇలా ధ్యానం చేసుకోవడానికి ఈ లైవ్ ద్వారా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలను వీళ్ళందరినీ బలపరచడానికి, ధైర్యపరచడానికి, దృఢపరచడానికి మీరే నాయనా, ఆయన గొప్ప దేవుడు ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి దినమందు ప్రభు మేము నాయన ప్రభు చూపించినారు. ఈ లైవ్ ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి నాయన అని ప్రభుని అడుగుదామా? ప్రభు సమకంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సైరస్ పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదాలతో ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభు నీ పాదాలు స్తోత్రాలు. ఈరోజు ఈ పునరుద్ధార దినమందునైనా నీ దాసులు నిలబెట్టుకుని తండ్రి దేవా, మీరు ఏ విధంగా అయితే పునరుద్ధార శక్తితో మీరు లేపబడి నీ పిల్లలైన మా అందరికీ కూడా తండ్రి నీ పునరుద్ధాన శక్తిని మాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభా. నమ్మదైన దేవుడా, నీ బంగారు పాదము తండ్రి స్తోత్రాలు. నాయన 2020 సంవత్సరాల క్రితం మీరు ప్రభువా ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మా అందరి పాపముల కొరకు తండ్రి మరణించి సమాధిలో ఉండి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచిన మా దేవదేవుడా, నీ బంగారు పాదముల తండ్రి స్తోత్రాలు. అవును ప్రభువా తండ్రి, నీ వాక్యం అంటుంది అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పావు తండ్రి. పునరుత్థానము మీరే తండ్రి, జీవము మీరే ప్రభువ, మీరు సజీవుడైన దేవుడు తండ్రి. కాబట్టి ప్రభువ ఈరోజు మీ పునరుత్థాన శక్తిని మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువ. ఇంకా మేము ఈ లోకములో వేటి వేటిని జయించలేకపోతున్నాము, వేటి వేటిని మేము ఎదుర్కోలేకపోతున్నాము తండ్రి, వాటిని జయించడానికి మా శక్తి సరిపోదు నాన్న, మా బలం సరిపోదు తండ్రి, మా జ్ఞానం సరిపోదు ప్రభు. కాబట్టి నీ పునరుద్ధాన శక్తి చేత దేవా మాకు నీ శక్తి ఇచ్చినట్లయితే
నీ శక్తిని పొందుకున్న మేము ఈ లోకాన్ని, ఈ పాపాన్ని, ఈ లోక సంబంధమైన ఆశలను, ఈ లోక సంబంధమైన కార్యాలను మేమందరం కూడా జయించడానికి తగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించమని మీ దాసుడుగా ప్రార్థిస్తున్నంతనిపిస్తున్నా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో తండ్రి నాయన పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా ఆయా గ్రామాల్లో, ఆయా కుటుంబాల్లో, కుటుంబాలు కుటుంబాలుగా కూడి నిన్ను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను కూడా, నిన్ను ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఈ ఈస్టర్ సందర్భంగా ప్రభువా నీ పరలోకపు దీవెనలు ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్ర. నమ్మదగిన దేవుడా, నీ బంగారు పాదము తండ్రి స్తోత్ర. గొప్ప దేవుడు అయ్యా, ఈ ప్రపంచ చరిత్రలో తండ్రి మరణాన్ని జయించగల మహనీయుడు నీ ఒక్కడవే తండ్రి, గొప్ప దేవుడు అయ్యా. అందుకే ప్రభు ఈరోజు ప్రపంచం అంతా నిన్ను ప్రార్థిస్తున్నారు తండ్రి. నువ్వు దేవుడు అని అనేక మంది గుర్తిస్తున్నారు ప్రభు. ఎందుకంటే తండ్రి మరణాన్ని జయించగల జయశీలుడవు, సజీవుడైన దేవుడవు, ఈ ప్రపంచంలో నీ ఒక్కడవే తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభా ఈరోజు ఈ లైవ్ ద్వారా తండ్రి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ వరలోకపు దీవెనలు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు దయచేయమని తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మా భారతదేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ ప్రస్తుతానికి కరోనా వైరస్ ద్వారా అనేక మంది బిడ్డలు ప్రభు బాధపడుతున్నారు తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభు ఇదో తండ్రి నాయన బాధ అనుభవిస్తున్నారు తండ్రి. ఎవరెవరైతే ఈ వైరస్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారందరికీ పరిపూర్ణమైన స్వస్థత కలిగించు నాయన, వారందరికీ ఆత్మలకు రక్షణ కలిగించు నాయన. మా భారతదేశాన్ని రక్షించండి ప్రభా, మా దేశాన్ని రక్షించండి ప్రభువా. ఇదో తండ్రి వాక్యం అంటుంది, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అని నీ వాక్యములో ఉంది నాయన. మా దేశంలో రక్షణ కలిగించే దేవుడు నీ ఒక్కడవే తండ్రి. ప్రభా కృప చూపించు నాయన. అంత మాత్రమే కాదు ప్రభు, అనేక దేశాలు కూడా ఈరోజున కరోనా వైరస్ ద్వారా చాలామంది చనిపోతున్నారు తండ్రి. రకరకాల దేశాల్లో ఈ వైరస్ ద్వారా చాలామంది బాధపడుతున్నారు తండ్రి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా నీదే ప్రభు, ఈ సర్వభూమి నీదే ప్రభువ, సమస్త సృష్టి నీదే ప్రభువ, సమస్తము నీదే ప్రభువ. కాబట్టి తండ్రి దయచేసి ఆ కరోనా వైరస్ను ప్రభు తొలగించి ప్రజలకు క్షేమాన్ని కలిగించమని, ప్రజలకు రక్షణ కలిగించమని, ప్రజల ఆత్మలను మీరు రక్షించమని, వారిని పట్టి పీడిస్తున్న ప్రతి శాపం, వారిని పట్టి పీడిస్తున్న ప్రతి పాపం యేసు నామములో తొలగించి మానవ జాతికి ప్రభువ గొప్ప రక్షణ భాగ్యము కలిగించమని నీ దాసుడుగా ప్రార్థిస్తున్నంత నమిస్తోత్రా. నమ్మదైన దేవుడా, నీ బంగారు పాదము తరిస్తోత్రా. మీరే కనికరించమని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి మీ పరలోకపు దీవెనలు మా అందరిపై కుమ్మరించి మీరొక్కరే మహిమ పొందమని క్రీస్తు యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చెయ్, సిలువు రక్తమే చెయ్, యేసునం సంపూర్ణ విజయము కలిగినగా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించును. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువదు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, మరి దేవుని వాక్యం వింటున్న ప్రతి వారికి దేవుని కృపా సమాధానములు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. 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 ఆనందించెదనీలో అనుదినము కృప పొంది.
ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో.